हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल फैशन प्यूरिटी। सो ई रोजु डे 38 नेनु इंटरमीडिएट फास्टिंग स्टार्ट चेसी डे 38 अन्नमाट। सो नेनु ई वेट लॉस वच्चेसी ओक चालेंज लागा तीसुकुन्नानु। सो खच्चितंगा वेट लॉस अव्वाली, अट्लीस्ट 8 to 10 केजेस वेट लॉस अनेदी अव्वाली अनि अनुकोनी ओक चालेंज लागा अयिते తీసుకొని వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను। సో ఇప్పటివరకైతే 37 డేస్ కంప్లీట్ అయ్యాయి। ఒకసారి ఎవరైనా ఈ వీడియోని గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడాలంటే ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి, డే 1 నుంచి కూడా అన్ని వీడియోస్ ఉన్నాయి। అండ్ ఈరోజు నేను మార్నింగ్ లేచాను, యాజ్ యూజువల్గానే గ్రీన్ టీ లేచి గ్రీన్ టీ తీసుకున్నాను। ఇవాళ సండే, సో ఇవాళ లేచి మార్నింగ్ యాజ్ యూజువల్ గ్రీన్ టీ తీసుకున్నాను। సో గ్రీన్ టీ తీసుకున్నాక నా ఫాస్ట్ అనేది నేను డ్రాగన్ ఫ్రూట్తో బ్రేక్ చేశాను। సో చూస్తున్నారు కదా, సో ఈ డ్రాగన్ ఫ్రూట్తోనే నా ఫాస్ట్ అయితే బ్రేక్ చేశాను। సో బ్రేక్ చేశాక ఇవాళ కూడా నేను ఇంట్లో ఏది ఫుడ్ ప్రిపేర్ చేయలేదన్నమాట, చెప్పాను కదా కొంచెం మా బాబుకి హెల్త్ బాగాలేదు కాబట్టి నాకు అసలు నాకు ఏంటో మరి నేను చేసే పనుల మీద నేను అంత పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను। సో బయట నుంచి తెప్పించాను ఫుడ్, సో ఇడ్లీ వడ అయితే తెప్పించాను। సో అదే అన్నమాట ఈరోజు నా టిఫిన్, బట్ సీరియస్గా నేను టిఫిన్ ప్లేట్లో ఏదైతే చూపిస్తున్నానో 2 ఇడ్లీస్, ఒక వడ అండ్ 2 టైప్స్ ఆఫ్ చట్నీస్, సాంబార్ ఇలాగా ఉంది కదా, నేనైతే ఒక ఇడ్లీ హాఫ్ వడనే తినగలిగిన, 2 ఇడ్లీస్ ఒక వడ అయితే అసలు తినలేకపోయినా, ఒక ఇడ్లీ హాఫ్ వడ తిన్నా అంతే, ఇంకా అంతకుమించి నాకైతే పోలేదు ఎందుకో మరి। సో నేనైతే టిఫిన్ ఇంకా అంతే చేశాను। సో దెన్ నెక్స్ట్ ఇవాళ సండే కాబట్టి మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారు। సో ఈరోజైతే నేను చూస్తున్నారు కదా, సో చపాతీస్ దెన్ నెక్స్ట్ సో బ్రెయిన్ ఫ్రై లివర్ ఫ్రై, సో నేనైతే ఇవి తింటున్నానమాట। సో నేను తినే ఫుడ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను। సో 2 చపాతీస్, మీడియం సైజ్ చపాతీస్, బ్రెయిన్ ఫ్రై, లివర్ ఫ్రై నేను ఏదైతే బౌల్స్లో చూపించినానో ఇంతే క్వాంటిటీ, ఇంతకు మించి నేను ఎక్కువ వేసుకోలేదు, అది వదలలేదు కూడా। సో ఏదైతే నేను నా ప్లేట్లో ఉన్న ఫుడ్ చూపించినానో అంతవరకు అయితే ఫినిష్ చేశాను అండ్ నా వెయిట్ చెప్పలేదు కదా। సో ఈరోజు నా వెయిట్ వచ్చేసి ఇక్కడ నేను సైడ్ స్క్రీన్లో యాడ్ చేశాను చూడండి, ఈరోజు నా వెయిట్ వచ్చేసి 59.60। సో తగ్గుతుంది రోజు కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది, సో నాకైతే మంచిగా హ్యాపీగానే అనిపిస్తుంది, బట్ మా బాబు కొంచెం హెల్త్ బాగుండకపోవడం వల్ల నాకు అసలు నేను చేసే పని ఇంట్లో వర్క్స్ కానీ వీడియోస్ మీద కానీ నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోతున్నా, ఏదో ఇంకా అప్డేట్ చేయాలి కాబట్టి చేయాలి అన్నట్టుగా చేస్తున్నాను, మంచిగా ఇంట్రెస్ట్గా అయితే వీడియోస్ చేయలేకపోతున్నా। హోప్స్ మా బాబుకు తొందరగా క్యూర్ అయిపోవాలని కోరుకుంటున్నాను। సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో, బాయ్ బాయ్।